వెల్కమ్ టు ముదిగొండ ఛానల్, అలాగే మా బెస్ట్ ఎంజీకే ఛానల్. అందరికీ నూతన సంవత్సర తెలుగు సంవత్సర శోభకృత్ నవ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 12 రాశుల వారికి మనం చెప్తున్నాం. ఒక్కో రాశి ఒక్కొక్క వీడియోలో ఉంటుంది. మొదటి రాశి వచ్చి మేషరాశి. మేషరాశి అంటే ఏ పత్తి మేము వాడేది, ఇక్కడ రకరకాల పంచాంగాలు ఉంటాయి, ఈ పంచాంగం ద్వారా చెప్తాం. ఇది కూడా చెప్పాలి కదా, ఈ పంచాంగం ద్వారా. రాశి ఫలితాలు చెప్పే ముందు రెండు చిన్న స్వల్ప విషయాలు మీ అందరికీ తెలియాల్సి ఉంటుంది. పంచాంగాల్లో రెండు రకాల పంచాంగాలు ఉంటాయి, ఒకటి చాంద్రమాన పద్ధతి, ఒకటి సూర్యమాన పద్ధతి ఉంటుంది. దాన్ని దృక్సిద్ధాంతం అని కూడా అంటారు. దీని మీద ఒక ప్రాజెక్ట్ కూడా అందరి చైర్మన్ యావత్ భారత్కి ఒకటే పంచాంగం, ఒకటి ప్రాజెక్ట్ నడుస్తుంది. ఏమిటి రెండింటి తేడా అంటే, మీకు వచ్చే డౌటు 12 గంటల తర్వాత, 12 దాటి 1 గంటకి ఎవరైనా జన్మించారనుకోండి, సూర్య సిద్ధాంతం ప్రకారం మిడ్ నైట్ 12 దాటింది కాబట్టి ఆ నెక్స్ట్ డే కౌంట్ వస్తుంది. ఆ రోజు 10వ తారీఖు అయితే వాళ్ళు 11వ తారీఖు తీసుకోవాలి, 12 దాటితే. అది సూర్య సిద్ధాంతం. చంద్రమాన పద్ధతిలో ఏమవుతుందంటే, మీరు అర్ధరాత్రి 12 కానివ్వండి, 1 గంట, 2, 3, 4, 5 అయినా కాదు, ఏం లెక్క ఉంటుందికి, సూర్యోదయం లెక్క. ఆ రోజు మీరు 5:45 ఉదయం పూట 6 తెల్లవారుజామున పుట్టారు, అప్పుడు సూర్యోదయం అయింది, అయితేనే ఆ రోజు లెక్క అన్నమాట. లేకపోతే లెక్క రోజు అర్ధరాత్రి 12 గంటకి 4 గంటకి పుడితే అది ఆ రోజు, అది ఆదివారం, ఆదివారమే అవుతుంది. ఆదివారం రాత్రి 2 పుట్టినా ఆదివారమే, 3 4 ఆదివారమే. ఎందుకు, అప్పటికి సూర్యోదయం కాదు, సుమారుగా మన కాలం బట్టి ఒకసారి 5:45, 5:45, 6 అట్లా జరుగుతుంది, సూర్యోదయం లెక్క ఉంటుంది. ఈ రెండు తేడాలు దేంట్లో ఉంటాయి. అయితే మనకు ఈ మధ్య ఎక్కువ పంచాంగాలు దృక్సింతాన్ని బట్టే వస్తున్నాయి. ఎందుకంటే కలకట్టాలో ఒక పెద్ద ఇది ఉంది, ఏది, నక్షత్రశాల. ఢిల్లీలో భూగర్భ శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఢిల్లీలో సంబంధించిన భూగర్భ శాస్త్రజ్ఞులు, కలకట్టాలో నక్షత్రశాలలో వాళ్ళ అస్ట్రానమర్సు, జియాలజిస్టులు, చిత్రం కదా ఎప్పుడు విని ఉండరు, ఈ ఇద్దరు కలిసి ఒక పంచాంగాన్ని చేశారు. దీంట్లో ఎక్కడ ఒక బ్రాహ్మణ్ కానీ, అస్ట్రాలజర్ కానీ, ఇంకే ట్రెడిషన్ కానీ ఎవరు రచయితలు లేరు. ఆ పంచాంగం అక్కడి నుంచి మొదలవుతుంది, 1953 నుంచి ఉంది. అది రాసింది వాళ్ళిద్దరే. దాన్ని రాష్ట్రీయ పంచాంగం అంటారు. ఢిల్లీ నుంచి వస్తుంది. భారతదేశంలో మొత్తం దాదాపు 18-19 భాషల్లో అది తర్జుమ అవుతుంది. మన తెలంగాణ ఆంధ్రాకు వచ్చేటప్పటికి తెలుగు భాషలో తర్జుమ ఉంటుంది. దాన్ని దృక్సిద్ధాంతం. కొన్ని 1-2 పంచాంగాలు దాన్ని ఫాలో అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అధికృత పంచాంగం దాని మీద రాసి ఉంటుంది. ఇది దృక్సిద్ధాంతం. ఇది ఇదన్నమాట. ఇది బేసిక్గా తెలుసుకుంటే మళ్ళీ మనం దీంట్లోకి వచ్చేయచ్చు. ఇక సంవత్సరం పేరేమిటి, ప్రతిదానికి ఇది ఉండదు. సంవత్సరం పేరు శుభకృత్. క్రితం సంవత్సరం శుభకృత్ అంటే ఆశపీసే శుభాలే. పెద్దగా చెప్పుకోదగ్గ ప్రపంచ మొత్తంలో ఏం జరగలేదు. ఇక్కడ శుభకృత్ అంటే మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అంటే బ్యూటిఫుల్ ఇయర్, డెకరేటివ్ ఇయర్ అని ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం అంతా అట్లా ఉంటుంది. దాని పేరు ఎలా ఉంది, పేరుంత మాత్రాన 100% జరగాలని లేదు. చిన్న చిన్న ఉపద్రవాలు ఉన్నా కూడా మనం ఒక 70-80% మటుకు ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇక నుంచి మనం రాశి ఫలితాలకు వస్తే, మేషరాశి. మేషరాశి మొత్తం ఎన్ని ఉంటాయో, 12 రాశులు ఉంటాయి. మేషరాశి మొట్టమొదటిది. అయితే ఈ పంచాంగం దాంట్లో ఉగాది రోజున చాలా పంచాంగాలు, పంచాంగం చాలా విని ఉంటారు. సో ఆ డీటెయిల్గా ఎండు వెళ్ళకుండా దీంట్లో హైలైట్స్, దీంట్లో మనం న్యూమరాలజీ కూడా యాడ్ చేసి హైలైట్స్ మటు మీకు చెప్తాను. మెయిన్గా మీరు ఎదురు చూసేది రెండు విషయాలు ఉంటాయి. ఒకటి ఆదాయం ఎంత, మీకు అవమానాలు లేదా కీర్తి ప్రశ్నలు ఎంత ఉంటాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, అలాగే ఖర్చు కూడా 5 ఉంటుంది. సో దీంట్లో ఏంది, సేవింగ్స్ లేదా అప్పులు నేను ఇట్లా అంటే ఎట్లా చూసుకోవాలో చెప్తాను మీకు. ఆదాయము 2 5-5 ఉంది. 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఖర్చు అయ్యి, అంటే అప్పుల్లో సేవింగ్స్లో నో ప్రాబ్లం కదా. ఇది ముందు మీరు చేసుకు పాయింట్. రెండవది రాజపూజ్యం అని ఈ పరిభాషలు చెప్తా, లేదా మీ కీర్తి ప్రశ్న రాజపూజ్యం. ఇది 3 ఉంది. అవమానం వచ్చి 1 ఉంది. ఇది కూడా పెద్ద బాధపడక్కర్లేదు. దీన్ని మొత్తం దీంట్లో మనం చెప్పచ్చు. ఎప్పుడైతే మీకు రాజపూజ్యం 3 ఉందో, అంటే పాపులారిటీ, సన్మానాలు ఇవన్నీ ఏవైతే జరుగుతుంటాయో, ఇవన్నీ 3 రేట్లు మీకు ఉన్నాయి. 1 మటుకు ఎక్కడ అవమానం ఉంది. అవమానం కూడా మంచిదే. ఎందుకంటే ఈ రోజుల్లో పాజిటివ్ కన్నా మీరు చూడండి సోషల్ నెగిటివ్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎక్కడో చిన్న అవమానం జరిగిందంటే మొత్తం అన్నిటి వీళ్ళ మీదే వస్తుంది. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే, మీకు ఆదాయం బాగుంది కాబట్టి, ఎలాగో రాజపూజ్యం ఉంది కాబట్టి, ఎప్పుడన్నా చిన్నపాటు ఎక్కడ ఇంట్లో బయట చిన్న అవమానం కనుక జరిగిందంటే, చేతిలో ఎంబడి మీకు మీరే ఓ సన్మానం కానీ ఏదో డిక్లేర్ చేయండి, లేదా గొప్ప సభ పెట్టేయండి, ఏదో ఒకటి చేయండి, అది వాషౌట్, గోదావరి పుష్కాలు వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఇది ముఖ్యంగా ప్రతి రాశికి చెప్తాను. అంటే అసలు దీన్ని ఎట్లా అన్వయించుకోవాలి అది ఇంపార్టెంట్, మిగతాదంతా మనకు గుళ్ళల్లో మీరు వినే ఉంటారు.
ఇక టూకీగా మొత్తం సంవత్సరం ఎలా ఉంటుంది వీళ్ళకి? ఈ పైదాన్ని బట్టి కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం బట్టి వీళ్ళకు ఆదాయం బాగుంటుంది. అంటే ఎలాంటి ఆదాయాలు ఎవరెవరికి వస్తాయంటే, దీంట్లో ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్ పొజిషన్, వ్యాపారస్తులకి బాగుంటుంది, ఎంటర్ప్రెన్యూర్స్కి బాగుంటుంది, ఆంటర్ప్రెన్యూర్స్కి బాగుంటుంది, తర్వాత కళాకారులు ఎవరితో ఎన్ని ఆదాయాలు, ఆదాయ మార్గాలు అన్ని ఆదాయ మార్గాలు బాగుంటుంది లెక్కేసుకోవచ్చు. అందరికీ చరా మామూలే, వాడు వ్యాపారం చేసినా 5:5, ఉద్యోగాన్ని 5:5. సో ఇన్ని రంగాలు వాళ్ళందరూ కూడా ఆదాయం మటుకు బాగుంటుంది, దాని తగ్గట్టే పక్కనే ఖర్చు కూడా అయిపోతుంది. సో దాని గురించి మేము చింతించే అవసరం లేదు. రెండు, ఆరోగ్య విషయానికి వస్తే కూడా ఈ మేషరాశి వాళ్ళు దాదాపు ఒక 90%తో పాటు చెప్పగలను 80-90% వరకు వీళ్ళ ఆరోగ్యం సంవత్సరం అంతా బాగుంటుంది. ఇది మెయిన్గా మనం చూడాల్సింది. మరి మధ్యలో ఏం రావచ్చు అంటే, దీంట్లో గమ్మత్తైన విషయం అంటే దీంట్లోనేలా ఒక రాహు, తర్వాత కేతులు, చాలామంది ప్లేయర్స్ ఉంటారు అక్కడ. మీకు ఒకళ్ళే ఉండొచ్చు వాచ్మెన్లో, ఒకరు కూర్చొని ఉండొచ్చు ఎంపైర్, కానీ ఇక్కడ చాలామంది ప్లేయర్స్ ఉంటారు. ఒకళ్ళు ఒకలాగా వాడతారు, మధ్య మధ్యలో రాహుకేతువులు వస్తారు, శుక్రుడు వస్తారు, గురువు వస్తారు, ఇవన్నీ కాంబినేషన్. అవన్నీ పక్కన పెడితే టూకీగా ఓవరాల్గా చెప్పొచ్చు మేషరాశికి అంటే, అవన్నీ చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లము, చిన్న చిన్న భేదాభిప్రాయాలు, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఓవర్టేక్ అయిపోతాయి. అలాగే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరం అయితే ఎవరన్నా పదోన్నతి ఒకటి ఉంది ఇక్కడ నుంచి, ప్రమోషన్స్ అంటాం. సో మీరు గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్నా, ప్రైవేట్లో ఉన్నా, ఐటీ రంగంలో ఉన్నా, కళాకారులు ఉన్నా కూడా మనం కొంచెం అప్గ్రేడ్ అవుతామా లేదా అనుకుంటే సంవత్సరం అప్గ్రేడ్ కూడా దీంట్లో ఉంది. సో ఒకవైపు మనకు పాజిటివ్ రిజల్ట్స్ మ్యాక్సిమం 75-80% వెళ్తున్నప్పుడు, ఇక చిన్న చిన్న మైనర్వన్నీ కూడా మైనర్ కాబట్టి వదిలేయండి. దాని గురించి పంచాంశం దాన్నే మనసులో పెట్టుకోకండి. నేను చెప్పే మెయిన్ పాయింట్ దీంట్లోకి ఉన్న పొటెన్షియల్ క్వాలిటీస్ ఏంటి, సంవత్సరం ఏది బాగుంది, దాన్ని కనుక గట్టిగా మనం పెట్టుకుంటే రెండోది ఆటోమేటిక్గా పోతుంది. రెండోది నుంచి ఎక్కువ ఆలోచించొద్దు, ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఓ మీకు ఏదో నెల ఈ మొత్తం ఈ నుంచి మొత్తం 12 నెలలు ఓ 2 నెలలు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, వస్తే ఏమైంది, ఓవరాల్గా మీకు ఇన్కమ్ బాగుంది కదా, సేవింగ్స్ ఉండదు, అయితే ఇప్పుడు ఖర్చు అయిపోయింది. సో టేక్ ఇట్ ఈజీ, చాలా పాజిటివ్ ఆలోచన చేసుకోవాల్సి, ఇది మేషరాశి యొక్క లక్షణాలు. నెక్స్ట్ వీడియో మరొక రాశి గురించి చూద్దాం, త్వరసేలో చూస్తూ ఉండండి. బెస్ట్ ఎంజీకే అండ్ ముదిగొండ, ఈ రెండు మా సొంత టీవీలు. అందరికీ నమస్కారం.